రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా నడిచినాయి అనేది ముఖ్య సమాచారం. ఈరోజు డేట్ వచ్చేపాటికి 25వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటి శుక్రవారం అనమాట. ఈ శుక్రవారంలో మనకు నిన్న టెండర్ పడుకోకునేవి, ఈరోజు అయితే టెండర్ పెట్టడం జరిగిందనమాట. వాటి రేట్స్ అయితే తెలియపరుస్తాను. ఈరోజు థంబ్నైల్లోనే తెలిసిపోతుంది అనమాట. ఈరోజు 30,000 అయితే ఒక లాట్ అయితే డబ్బీ రకం అయితే హైయెస్ట్గా వెళ్ళడం జరిగిందనమాట. ముందుగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈరోజు వచ్చేపాటికి కడ్డీ చూసుకున్నట్లయితే 26,300 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. కడ్డీ కానీ పర్వాలేదు. ఈరోజు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే అంటే హై క్వాలిటీ అయితే రేట్స్ పోతున్నాయన్నమాట. కాస్త లోయెస్ట్ క్వాలిటీ అంటే సెకండ్ రకాలు కానీ మీడియం రకాలకి కాస్త రేట్ అనేది తక్కువగా పడుతుంది. నిన్న మార్కెటే మనకు ఉదాహరణ. ఎందుకంటే 50 నుంచి 60 వేల బస్తాలు అయితే డైలీ మనకు మిర్చి మార్కెట్కు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క మార్కెట్ గుంటూరు మార్కెట్ ఆడకు కూడా కొన్ని లక్షల బస్తాలలో అయితే మనకు మార్కెట్ కలకలాడిపోతుంది అనమాట. ఎందుకంటే చాలామంది రేట్స్ పెరుగుతాయి కదా చాలామంది అనుకున్నాము. అక్టోబర్ ఎండింగ్ అంటే ఈ 5 రోజులు గడిచిందంటే ఇక మళ్ళీ నవంబర్ మాసంలోకి అడుగు పెడతాము. ఇక మళ్ళీ వచ్చేసి దీపావళి పండుగ అయితే ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ ఒక వారం అయితే డిలే అవుతుందన్నమాట. ఎందుకంటే వ్యాపారాలు కాస్త దెబ్బతింటాయి. ఎందుకంటే రైతులు అమ్మాలనుకున్నప్పుడు వ్యాపారస్తులు ఉండరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మనకు ఈ 2043 హైయెస్ట్ వచ్చేపాటికి ఈరోజు 16,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క సీడ్కి రేట్స్ అనేవి తగ్గినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే 2043 గత నెల కింద 2-3 వేలు డిఫరెన్స్తో 18,000, 18,500, 19,000 వరకు కూడా నడిచినాయి అనమాట. హుబ్లీ మార్కెట్లో 19,000 కూడా పోయినాయి అనమాట. అప్పుడు కూడా చాలామందికి చెప్పాను అమ్ముకోండి అని. చాలామంది రైతులు కాస్త కొద్దిమంది అమ్ముకున్నారు. అవసరం ఉన్న రైతులు కాస్త 15-20 రోజులు ఉందిలే అన్నట్లు చాలామంది చూసినారనమాట. అవి రేట్స్ అనేవి ఇప్పుడు తగ్గిపోయినాయి. చాలామంది అమ్మాలని ఆశ పడుతున్నారు కానీ పెద్దగా ఇంక్రీజ్ కావటం లేదనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడ్స్ తగ్గినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఈరోజు మార్కెట్ కంపేర్ చేసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 5531 టాప్గా 12,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 273 రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు 11,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. సర్పన్ 102 కొత్త రకాలు అయితే రావడం జరిగింది మిర్చి మార్కెట్ యాడ్కి బ్యాడిక్కి. అవి కూడా ఈరోజు వచ్చేపాటికి 15,300, 15,400 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక తేజ గురించి అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అన్న పెరుగుద్దా తగ్గుద్దా అని. నా తేజకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగానే ఉన్నాయి ఇప్పుడు కానీ. ఎందుకంటే ప్రతి ఒక్క రకానికి సీడ్స్ రకానికి చాలా రేటు డౌన్లోనే నడుస్తుంది. ఎందుకంటే ఈ వర్షాలు పడిన వెంటనే మనకు ఈ హీల్డింగ్ తగ్గుద్దని చాలామంది అయితే మనం అనుకున్నాము. అయినా కూడా ఎక్కడెక్కడివి మిర్చి బస్తాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దిక్కు తెలుదన్నమాట. ఎందుకంటే చాలామంది రైతులు ఎక్కడ స్టాకులు పెట్టినారో కానీ మార్కెట్కి అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఏసీ గోడౌన్లో చాలామంది నిన్న ఒక 2 లాట్లు అయితే చాలామంది దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 25-26 వేలు పోల్చిన డబ్బు ఈరోజు 15,000 అడిగినారు. ఎందుకంటే ఆ ఏసీ సరిగ్గా లేదని వాపోతున్నారు రైతులు. చాలామంది తినడానికి ఇట్లా ఏసీలు సరిగ్గా పనిచేయకపోక అవి కలర్ షేడ్ అవుతున్నాయి అనమాట. చాలామందికి నేను కొట్టుకొని చెప్పాను 1-2 నెలల నుంచి. చాలామంది మీరు ఏసీల దగ్గరికి వెళ్ళి మీ ఏసీ సరిగ్గా ఇడుస్తున్నారా లేదా అని కూడా చాలామంది చూసుకోమని చెప్పాను. మంచి సైజు ఒరిజినల్ కలర్ ఉండే కూడా చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే రేట్స్ పట్టడం లేదు అనుకున్న కాటికి. మన ఫస్ట్ మండీలో ఉన్నప్పుడు అంటే మనం కాయలు పెరిగినప్పుడు ఏ కలర్ ఉన్నాయో ఇప్పుడు ఆ కలర్స్ లేవన్నమాట. అది పెద్ద సమస్యగా ఏర్పడింది. అలాగే ఈరోజు వచ్చేపాటికి 3555 వచ్చేసి 11,500. ఇక తేజ చూసుకున్నట్లయితే 12,500 నుంచి 13,000 లోపల అయితే వెళ్ళడం జరిగింది. ఇక గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 12,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట. ఇక కడ్డీ రకాలు కూడా సెకండ్ రకాలు ఈరోజు మాట్లాడుకుంటే ఇక 15 నుంచి 12 నుంచి 10 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. 10,000, 12,000, 14,000, 16,000, 18,000, 22,000, 26,000 ఒక్క లాట్ అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇక డబల్ డీ లావ రకాల్లో చూసుకున్నట్లయితే 23,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక ప్రతి ఒక్క రకానికి ఇవే రేట్సే నడిచినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ సర్పన్ 102 కూడా మీడియం రకాలు 12,000 నుంచి 13,000 అట్లా నడిచినాయి అనమాట. ఇక ఎలైట్ 466 అయితే 13,500,
6263 చూసుకున్నట్లయితే 14,000 ప్రతి ఒక్క 2043కి మటుకు చాలా డిమాండ్ ఉండాలి. అయినా కూడా డిమాండ్ తగ్గిపోయింది, ఎందుకంటే చాలామంది సరుకు 2043 స్టాక్ ఎక్కువ కనపడుతుంది మార్కెట్ అంతా. ఈ డబ్బీ కడ్డీ సెకండ్ రకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే చాలామందికి తెలిసే మార్కెట్ పోయిన వాళ్ళు నిన్న చాలామంది ఆశ్చర్యపోయినారు, ఎక్కడుందబ్బా ఇంత సరుకు ఇంత తీసుకొస్తున్నారు అని చాలామంది అయితే ఆశ్చర్యపోతున్నారు. గత వారం నుంచే ఒక 3-4 లక్షల టిక్కీలు అయితే అమ్మడం జరిగింది, అంటే మిర్చి బస్తాలు, టిక్కీలు అంటే బస్తాలనే లెక్క. చాలామంది ఇంత సరుకు పోతున్నా మళ్ళీ సరుకు వస్తుందని వాళ్ళ వ్యాపారస్తులు అయితే తక్కువగానే ఇస్తున్నారు. మీరు ఎవరైనా మార్కెట్ వెళ్ళిన వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. అలాగే చాలామంది ఎవరైనా నమ్మాలనుకున్నా కూడా మీకు శనివారం ఏమి ఉండదు మార్కెట్, ఈ హుబ్లీ మార్కెట్ అయితే ఉంటుంది, ఈ సోమవారం అయితే నడుస్తుంది అన్నమాట ఈ బ్యాడింగ్ మార్కెట్. పోయినా కూడా బ్యాడింగ్ మార్కెట్లో మనకు చేయి వ్యాపారాలు నడుస్తాయి అన్నమాట, మంచి క్వాలిటీ ఉండేవైతే చేయి వ్యాపారాలు నడుస్తాయి. ఎందుకంటే చేయి వ్యాపారాలు అంటే మనకు రేట్స్ ఒక 4-5 మంది వ్యాపారస్తులు మిలంపించి వాళ్ళ దగ్గరే మాట్లాడుతున్నారు అన్నమాట. ఒక 50 బస్తాలు 100 బస్తాలు ఉంటే ఎవరు క్వాలిటీ కావాల్సినవి అవి తీసుకుంటున్నారన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది మార్కెట్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఫస్ట్ మీ ఏసీ సరుకు ఏ విధంగా ఉందో చూసుకొని వెళ్ళండి. ఈ రేట్స్ చూసి కాదు, మీ క్వాలిటీని బట్టి అక్కడ డిసైడ్ అవుతుంది అన్నమాట. చాలామంది ఏసీలో ఎట్లా పనికిరాని ఏసీల్లో కూడా చాలామంది పెట్టారు, నేను చెప్పేది కాదు. చాలామంది ఏసీ వాళ్ళు వర్కింగ్ అయితే బాగాలేదు, నిన్న వెళ్ళిన 2 రోజులు కూడా రేట్స్ అయితే పోలేవు, అది కూడా గుర్తించండి. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.